మంత్రి కేటీఆర్ తనకి ఇచ్చిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోకుంటే ఆయనపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ ను తాను ఎక్కడ అవమానించినట్లు మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే తన గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయంగా వేధించేందుకే లీగల్ నోటీసులు పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని రేవంత్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో పరువు నష్టం కింద రేవంత్ కు గత నెల 28వ తేదీన మంత్రి కేటీఆర్ 100 కోట్ల రూపాయలకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ తన అడ్వకేట్ ద్వారా రిప్లై ఇచ్చారు. తనపై బనాయించిన పరువు నష్టం ఆరోపణలన్నీ బూటకమని రేవంత్ పేర్కొన్నారు. తనకు నోటీసులు ఇచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.